పరిశుద్ధులందరికీ రకాల కాన్ఫరెన్స్ తరఫున ప్రేమవందనములు కోడికను రకాల కాన్ఫరెన్స్ ప్రార్థనతో తో ప్రారంభించుకుందా మనమైతే రెడ్డమ్మ ఉన్నారు ప్రారంభ ప్రార్థన చేస్తారు ప్రేమండి పరిశుభ్రుగా మీ కొందన ఉదయ కాల సమయంలోనే రాత్రి కాల సమయంలో మంచి విశ్రాంతిని ఇచ్చి మా ప్రభు ముందుగానే మమ్మల్ని లేపి సిద్ధపరిచి మీ పరిశుభ్రులైన బిడ్డల యొక్క మృగదర్శనాన్ని చూసి భాగ్యం ఇచ్చారు అంతకు మించిన ఆయన మీ సన్నిధులు ఆనందించే ఆయన మా ప్రభు అయిన మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుని ఆధిక్యత మాకు ఇచ్చారు తండ్రి మీ స్తోత్రాలు యన మీ స్వరూప దర్శనం వల్ల మా తండ్రి మేము నాయన మా ప్రభు ఆ యొక్క ప్రభావం ఈ దినమంతా మమ్మల్ని నడిపించడానికి మాళ్ళు స్థిరపరచడానికి నాయన నీ ప్రభావం మా మీద ఉంచి మేము అడుగుతున్న మార్గాల్లో మీరు తోడై మాట్లాడుతున్న మాటల్లో మీరు తోడై మేము చూస్తున్న చూపుల్లో మీరు తోడై ఈ దినమంతటిని నాయన మాకు ఆశీర్పరంగాను మేలుకరంగా చేయండి అంత మాత్రమే కాదు కానీ ఇది వాక్య పరిచర్యకై నియమించబడిన మీ దాసులు మా ప్రియులు మా ప్రభు ప్రభాకర గారిని బట్టి మీకు స్తోత్రాలు మీ దాసుడు నాయన సూటిగా మాతో మాట్లాడుతుంటుండగా దాసుని ద్వారా మాట్లాడే ప్రతి మాట కూడా మా ప్రభు అది మా హృదయాలకు మేలుకరంగాను ఆయన మా ప్రభు నిందా రైతులుగా నిష్కలంకులుగా పరిశుద్ధులుగా జీవించడంలో ప్రోత్సాహకరంగా ఉంటానికి మీ దాసును వాడుకోండి రాజా మీ స్తోత్రాలు మించి మా ప్రభు అధ్యక్షత వహిస్తున్న మీ దాసులు మా ప్రియులు పెద్దలు ప్రభుదాసు గారిని బట్టి కార్యక్రమ నిర్వాహకులు బరంభాస్ గారిని బట్టిన చేర వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టుకుండా మీ ఘనమైన నామానికి చెల్లిస్తూ ముందు యావ సమయంలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కని ఒక క్రమమైన రీతిలో మీ నామాన్ని గనపరచులాగున మా ప్రభు కూడిక మలిసి నాయనామా తండ్రి ఒక మాల వేయబడి మా ప్రభు మీ నామం గనపరచు పట్టడానికి వాడుకున్నామని కృప చూపుట మానని మీ సన్నిధి అందుకే ప్రణమి క్రీస్తు వారి నామంలో అడిగేటు కొంచెం నామ్ తండ్రి అక్షరే ప్రాజిష్ట నా పెద్దలు రెడ్డమ్మకు రెడ్డమ్మ నాకు వందనములు చంద్రన్న ఉన్నాడు అన్నయ్య అందరికి వంద పాట పాడు వినిపించాలని కోరుచున్నాం పల్లవి రెండు చరణాలు మాత్రమే బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా వస్తారా మీరెవరైనా ఎవరైనా మీరుస్తారా గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నుందినా గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నుండినా వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము బంగారు వీధులతో కట్టబడినా ృంగార కోదమా పోదమా బంగారు వేదులతో కట్టబడినా బృంగార పట్నమునకు పోదమా వివిధ రత్నములతో వేసెను పునాదులు వన్నే వన్నెలతో పన్నెండు గుమ్మములు వివిధ రాత్నములతో వేషను పునాదులు వన్నె వన్నెలతో పన్నెండు గుమ్మములు వస్తారా మీరెవరైనా ఎవరైనా మీరు పిల్ల రక్తములో శుద్ధినుందినా గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నుండినా వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము బంగారు వీధులతో కట్టబడినా ృంగార పట్నమునకు పోదమా బంగారు వీధులతో కట్టబడిన బృంగార పట్నమునకు పోదమా చివ్వున ఒక రెప్పపాటు చెవున మేఘాలపై నవ్వు కుంకణమంతా పోదమా ఒక రెప్పపాటు చివన మేకాలపై నవ్వుకుంటు మనమంతా ఎగిరి పోదమా వస్తారా మీరెవరైనా ఎవరైనా మీరు వస్తారా పిల్ల రక్తములో శుద్ధి నుందినా గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నుండినా వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము బంగారు వీధులతో కట్టబడినా శృంగార పట్నమునకు పోదమా బంగారు వీధులతో కట్టబడినా శృంగార పోదమా తనము పదవి భ్రమలతో చేరలేవు అక్కడ నీ ధనము వ్యామోహము ఆ ధనము పదవి బ్రహ్మలతో చేరలేవు అక్కడ నీ ధనము వ్యామోహము మిక్కడ పరిశుద్ధుల కొరకు సిద్ధపరచిన బహుమానములెన్నయో భద్రపరచను పరిశుద్ధుల కొరకు సిద్ధపరచిన బహుమానములన్నయో భద్రపరచను గొర్రె పిల్ల రక్తములో శుద్ది నొందినా గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందినా వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము బంగారు వీధులతో కట్టబడినా శృంగార పట్నమునకు పోదమా బంగారు వీధులతో కట్టబడినా శృంగార పట్నమునకు పోదమా శృంగార పట్నమునకు పోదమా శృంగార పట్నమునకు పోదమా అయ్యా అందరికి వందనాలు వందరాలన చక్కటి పాట పడి వినిపించిన చదరన్నకు ప్రేమ సమయంలో మరి దినమున నాలుగు వేల తొంభై ఏడో జనమున మనం చేరువేసినట్టుగా మన మధ్య దేవుని సేవకులు పెద్దలు ఈ ప్రభాకర్ రావడ గారు ఆర్కపురం నుంచి మన మధ్య ఉన్నారు మరి అన్నకు వాక్ పరీక్ష నిమిత్తం మరి సమయాన్ని ముందు మన మధ్య ఇజ్రాయెల్ అన్న ఉన్నారు ప్రార్థించాలని కోరుతున్నాం అందరికి ప్రేమ వందనాలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి మహాకనుడ మహోన్నతుడ సర్వాధికారము కలిగిన గొప్పదేవ మీకులు స్తోత్రాలు వందనాలయ్యా మరొక నూతన దినాన్ని ఇవిగా మాకిచ్చి ఆయా ప్రాంతముల నుండి ప్రదేశం నుండి పట్టణాల గ్రామముల నుండి నాయన ఈ జూమ్ యాప్ ద్వారా మమ్మల్ని అందరినీ ఒక తాటిపోయిన మీరు ఏర్పరిచినందుకు ఏకత్రిత్వం జరిగించినందుకు మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం మెటుకు మంచిది ప్రారంభ ప్రార్థన చేసినాన్ని దాసుని బట్టి చక్కటి పాట పాడి వినిపించలేని దాసుని బట్టి కూడా మీకు స్థుతుల స్తోత్రాలయ్యా మెట్టుకు నాయన ఆకాశ మహాకాశములు గొప్ప గొప్పదేవడము మరి నాయన ఆకాశముని సింహాసనమైతే భూమిని బాధపీఠము నీ పాద సన్నిధిలో మమ్మల్ని ఉంచడానికి మీ అత్యధికమైన కృపను చూపించారు ఒకప్పుడు తగినటువంటి వారమే నీకు నాయన దూరస్థులమై నేరస్థలమై ఉన్న మమ్మల్ని ప్రేమించి కనికరించి మీ ప్రియ కుమారుడు అయిన అద్వితీయ కుమారుని ఏస్తూ పిలిస్తూ వారి దివ్య రుదిరిముతో మా సమస్తమైన అపరాధములను పాపములను తుడిసి వేసి కడిగి వేసి కొని నీ సుత్తుగా నీ సుఖీలుగా కానీ సాంపద్యముగా చేసుకుని రాజులైన యాజక సమూహములు చేసి ఈ రీతిగా నీ పాద సన్నిధుల సాకి పడిని నిష్కొని ఆయన కృపణ మాకిచ్చారు మరి కుమార్ ఆయన ఈ సమయంలో వాక్యమును అందించబోయేటువంటి నీ దాస్తుని ఆత్మ చేసి మాకు కావలసినటువంటి సందేశాన్ని మీరు అందించండి మా జీవితాలలో మాము దిద్దుబాటును పులికొలుపును హెచ్చరిక మా జీవితాలను మేము సరిచేసుకుని దాన్ని అనుసరించి జీవించే కృఫను కూడా దయస్యమని పాశ నిధులు ప్రార్థిస్తున్నాం తెలివి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జీవించండి వారి అక్కర్ల అవసరతలు తీర్చండి ఈ లోటుపాట్లు ఉన్న వాటిని సవరించి మీకు మామకరంగా వాడుకోనండి మరి నాలుగు వేల తొంభై ఏడవ దినమున మాకు కృపను అనుగ్రహించినందుకు నిర్వివాహకంగా ఈ కార్యాన్ని జరిగిస్తున్న నిదాసు బన్నవాసులు వారి కుటుంబాన్ని వారి పరిచయను మీరు దీవించండి అధ్యక్షతను వహించి ఈ కార్యాన్ని జరిగిస్తున్న ప్రభుదాస్ సహోదరులు వారి కుటుంబాన్ని ఆయన చేస్తున్న పని పరిచయను కూడా దీవించి ముందున్న సమయం అంతా మీ బాహుబల రాష్ట్రాలకు అప్పచెప్పుకుంటుండగా మీరు ఈ కార్యాన్ని జరిగించి ఘనత మహిమ ప్రభావం మా అందరి ద్వారా పొందమని మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు మా రక్షకుడు మా విమోచకుడు మీ ప్రియ కుమారుడు అయిన చేస్తూ క్రీస్తు వారి యొక్క దివ్యమైన మయమగల నామముడు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి ప్రతిమాలకుని వేడుకొని చిన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ప్రార్థించి ఆ ప్రార్థించిన పెద్దలు మరి ఇజ్రాయల్ అనుకు అన్న ఉన్నారు వాక్య పరిశీలి ప్రభువు నామన్లందరికీ వందనాలండి దేవుని మహాకృభ చేత మరొకసారి మనము వాక్య సహవాసానికి చేర రాగలిగాం బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాము అలాగూ ఆహ్వానించి అవకాశం ఇచ్చిన ప్రియులందరికీ ప్రభునామంలో ఉన్నారు ఇది నేమో మన వాక్య ధ్యానం కొరకై మార్కు వ్రాసిన స్వార్థ ఆరవ అధ్యాయాన్ని మనం అందించుకుందాం మార్కు రాసిన స్వార్థ ఆరవ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశం రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించరయి ఏడవచనం ఆయన పన్నెండుగురు శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచూ అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతికరణ తప్ప రొట్టెనాయనను జాలినయనను సంచి నాయన సంచిలో నాయనను తీసుకొనక చెప్పులు తొడుగు రెండు అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించాను ముప్పై వచ్చిన అంతటి అపోస్త్రులు వేసిన వచ్చి కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేసరి అవసరం యాభై రెండు అయినను వారి హృదయము కఠినము అయిన గనక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు ప్రభారు మన ఈ మాటలు దీవించిన ప్రిల్లరా మనం చదువుకున్న ఈ మత్స్ ఆరో అధ్యాయంలో సంగతులు చాలా ఉన్నాయి కానీ ఒక సంగతి మీద దృష్టి కేంద్రీకరించాలని ఇష్టపడుతున్నాను అదేంటంటే చదివిన లేఖన భాగాలన్నింటిలో మనము శిష్యులను గురించిన సంగతి చదువుకున్నాం ప్రభు అయిన యేసు ఏర్పరచుకున్న అపోస్తులు యొక్క శిష్యులు రెండు పేర్లు ఇక్కడ వాడాడు శిష్యులు అనే పేరు వాడారు తర్వాత ముప్పై వచ్చినలో వారిని అపోస్తురులు అని కూడా వారిని సంబోధించారు శిష్యులు అంటే అర్థం ఏంటంటే గురువును వెంబడించేవారు గురువు చెప్పింది చెప్పినట్టుగా చేసేవారు గురువును వెంబడించేవారు గురువు చెప్పింది చెప్పినట్టుగా చేసేవారు అపోస్తులు లేక అపోస్తులుడు అంటే ఏంటంటే ఒక ప్రత్యేకమైన పని విషయమై పురమాయించబడినవాడు పంపబడినవాడు ఒక ప్రత్యేకమైన పని విషయమై పంపబడిన వ్యక్తిని అపోస్తులుడు అని అంటారు ఈ రెండు పేర్లు మనకు నూతన నిబంధనలు యేసు ప్రభు వెంబడి ఆయన పిలువగా వెళ్ళిన వ్యక్తులకు పెట్టబడి పిలవబడడం మనం చూస్తున్నాం ఈ సంగతిలో మనము గ్రహించి ఆలోచించేద్దాము యేసు ప్రభువారు ఆయన గరిడియా ప్రాంతంలో నజరేతు ప్రాంతంలో కపిర్నహం ప్రాంతంలో తన సేవా పరిచర్యను కొనసాగించారు నజరైతు ఆయన స్వగ్రామము అంటే ఆయన పెరిగిన స్థలం బెతిలహేము ఆయన పుట్టిన స్థలము నజరేతు ఆయన పరిచర్య చేసిన స్థలము పెరిగిన స్థలం క్షమించండి బెతులహేము పుట్టిన స్థలము నజరేతు పెరిగిన స్థలము కపర్న హోము ప్రాంతాలు ఆయన పరిచర్య చేసిన స్థలాలు ఇలాగూ యేసుప్రభువారు ఆయన భూలోకంలో జీవించిన జీవితము ఈ ప్రదేశాల్లో ఆయన ఎక్కువగా తిరిగాడు యేసుప్రభు వారు ఆయన స్వదేశమునకు రాగా అనే మాటతో మనం ఆరో అధ్యాయము ప్రారంభిస్తాం స్వదేశమునకు రాగా యేసు ప్రభువారి స్వదేశమైన నజరైతు అనేది అది పేరుగాంచిన ఊరు దేనికి పేరుగాంచిన ఊరు అనంటే అది అక్రమాలకు పేరుగాంచిన ఊరు నజరేతు అనేది అక్రమాలకు పేరుగాంచిన ఊరు మనకు బైబిల్ గ్రంథంలో దీన్ని ఎలా మనం గుర్తించగలము మనం ఏమైనా తెలియక నేరం వేస్తున్నామా ఆ గ్రామం మీద అనంటే కాదు రెండవ మాట మనం చదువుకొని ముందుకు వెళదాము యోహాను వార్త మొదటి అధ్యాయానికి వద్దరు యోహాను స్వార్త మొదటి అధ్యాయము నలభై నా నలభై ఐదు నలభై ఆరు వచనాలు అప్పుడు నతనీయులను కనుగొని ఫిలిప్ నతనీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషయు ప్రవక్తలను ఎవని గూర్చి వ్రాసిరు ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను అందుకు నతనీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడువుగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో ఆమెను అన్నాడు ఫిలిప్పు నతనీయులకు మధ్య జరుగుతున్న సంభాషణ ఫిలిప్పు అప్పటికే ప్రభు అయిన యేసుక్రీస్తును కనుగొన్నాడు ఆయన నన్ను వెంబడించుము అని ఫిలిపుతో చెప్పగా ఫిలిప్పు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు తన స్నేహితుడు నతనీయులు కనబడ్డప్పుడు నతనీయులతో చెప్తున్నాడు మనందరము ఇన్నాళ్ళు ధర్మశాస్త్రంలో మోసే గ్రంథాల్లో వ్రాసినట్టుగా మనం ఎదురు చూసిన మెస్సియా ఆయన కో ఎవరి అయితే మనకు ఎదురు చూస్తున్నామో ఆయనను మేము కనుగొన్నాం ఎవరైనా అంటే నజరేయుడుగు యేసు అన్నాడు కోసేబు కుమారుడకు నజరేయుడుగుసు నతనీయులు అప్పుడు అడుగుతున్నాడు నతనీయులు అడిగే ప్రశ్న మనకు కనబడుతుంది నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అంటే నజరేతు అనే ప్రాంతంలో నుండి మంచివారు రావడము అనేది క్వశ్చన్ మార్క్ అనమాట ఆ దినాల్లో అందుకే ఆ ఊరు అది ప్రసిద్ధిగాంచింది ఎందుకు అని అంటే అక్రమాలకు దుర్మార్గాలకు ప్రసిద్ధిగాంచింది అలాంటి ప్రదేశంలో నుండి పరిశుద్ధుడు శ్రేష్టమైన వాడు మోసే ప్రవక్తలు చెప్పిన దైవ లక్షణాలు కలిగిన వాడు మెస్సియా వస్తాడు వచ్చాడు అన్న సంగతి ఆయన విన్నప్పుడు ఆశ్చర్యపోయాడు ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకత ఆయన ప్రేమ మనకి ఇక్కడ కనపడుతుంది చెడిపోయిన ప్రాంతాన్ని తన ప్రాంతంగా ఎన్నుకొన్నాడు చెడిపోయిన మనుషులను తన మనుషులుగా ఎన్నుకున్నాడు చెడిపోయిన ప్రాంతాన్ని తన ప్రాంతంగా ఎన్నుకొన్నాడు చెడిపోయిన మనుషులను తన మనుషులుగా ఆయన ఎన్నుకున్నాడు ఆయనను అంగీకరించిన వారందరినీ దేవుని కుమారులయ్యి అధికారం ఇచ్చాను అని యోహాను శువార్త మొదటి అధ్యయనంలో మనం చదువుతున్నట్టుగా రొమిలకు రాసిన పత్రిక గలతీ పత్రికలో మనం చదువుతున్నట్టుగా మనం కుమారులమే అన్నాడు చెడిపోయిన మనకు ప్రభువు తన కృపచేత ప్రేమ చేత మనకు గుర్తింపు ఇస్తున్నాడు దేవుని కుమారులు దేవుని పిల్లలు అనే గుర్తింపు ఇస్తున్నాడు ఇది ఆయన ప్రేమకు నిదర్శనంగా మనకు కనబడుతుంది చెడిపోయిన దానిని ఎన్నుకోవడం ద్వారా ఆయన మనల్ని ఎంత విశేషంగా ప్రేమిస్తున్నాడో ప్రేమ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది లోకంలో సహజంగా ప్రేమ అంటేనే అన్ని బాగుంటేనే ప్రేమ లోకంలో ఏది తక్కువైనా కూడా ప్రేమ కూడా కొరవ కొరవడుతున్నట్టుగా మనం చూస్తున్నాం కన్నవారైనా తోడబుట్టిన వారైనా ఎవరైనా సరే అనుకూలంగా ఉంటేనే ప్రేమ ప్రతికూలంగా ఉంటే ప్రేమ లేదు అయితే యేసు ప్రభువు మన పట్ల ప్రేమ చూపించాడు మనం ప్రతికూలంగా ఉన్నప్పుడే యేసు ప్రభువు నజరేదిని ఎన్నుకున్నాడు అందులో మంచిదేది లేనప్పుడే ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి మన ప్రభువు మనకు నేర్పిస్తున్న పాఠము మనం ప్రతికూలంగా ఉన్నప్పుడు కాదు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ప్రేమను కనపరిస్తేనే ఆయన వారముగా మనము చెప్పబడతాం సరే సొంత ప్రాంతానికి ఆయన వెళుతూ ఉండగా ఆయన రాగా ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు ఆయన వెంబడించరి అని మనం చదువుతాం శిష్యులు అంటే వెంబడించేవారు శిష్యులు అంటే వెంబడించేవారు గురువు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేవారు గురువు ఏం చెప్తే అది చేసేవారు ఇంకో మాటలో చెప్పుకుంటే లాగా ఉండేవారు చిన్న గురువులుగా కనబడేవారు అంటే ఒక శిష్యుణ్ణి మనం చూస్తున్నప్పుడు ఆ శిష్యుణ్ణి బట్టి ఆయన గురువు ఎవరో చెప్పడానికి శిష్యుడే ప్రతిబింబంగా వాడ ఉపయోగపడేవాడు అందుకే యేసుప్రవ్వు వారు భూలోకంలో జీవించినప్పుడు ఒక మాట అంటాడు చూడండి మత్తవిరా రాసిన స్వార్తలో ఓ మాట మనం చదువుతాం శిష్యుని గురించి గురువు గారు ఏమనుకుంటున్నాడు అని అంటే ఇలా అంటున్నాడు పదవాధ్యాయం మత్తవార్త పదవాధ్యాయం ఇరవై ఐదో వచనం ఇరవై ఐదో వచనం ఇలా అన్నాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానిని వలెను ఉండిన చాలును అన్నాడు వండిన చాలును శిష్యుడు ఎలా ఉండాలి అనంటే బోధకుని వలే ఉండిన చాలును అన్నాడు శిష్యుడు అంటే అర్థం ఏంటంటే బోధకుని వెంబడించేవాడు బోధకుని వలే ఉండేవాడు శిష్యుడు యశుప్రభువారు పరలోకానికి వెళుతూ అపోసర్లకు చెప్పిన సంగతి అదే నేను వెళ్ళిపోతున్నాను అయితే యువ సమాప్తి వరకు మీతో కూడా ఉండ ఉన్నాను అనే వాగ్దానం ఇచ్చి ఆయన అన్నాడు మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి శిష్యులుగా చేయండి అంటే అర్థం కాని అంటే ఏసు ప్రభువును వెంబడించేవారుగా చేయాలి యేసు ప్రభువును పోలి జీవించేవారిగా చేయాలి వారనే శిష్యులు అనే పేరుతో మనం పిలుస్తాం అయితే ఉదయకాల వేళ మనం ఈ సంగతి గ్రహించాలి ఇందులో క్రైస్తవ్యము తప్పుదారి పట్టినట్టుగా మనం చూస్తున్నాం ఈ విషయంలో క్రైస్తవ సమాజము తప్పుదారి పట్టింది యేసు ప్రభువు శిష్యులుగా చేయండి అనే వాక్యం చెబుతూ ఉంటే ఇప్పుడు సంఘాల్లో సమాజంలో క్రైస్తవ లోకంలో మనం గమనించే సంగతి ఏంటంటే మనుషులు వారికి శిష్యులుగా చేసుకోవడాన్ని మనం చూస్తున్నాం మేము పలాని వ్యక్తి శిష్యులము అని చెప్పుకుంటున్నారు కానీ మేము ఏసు ప్రభు శిష్యులు అని చెప్పడం లేదు వీళ్ళ సంఘాల్లో ఈ ప్రమాదం నుండి మనం జాగ్రత్త పడదాము సంఘాల్లో మనము ప్రభువు చెంతకు నడిపించాలి ప్రభువును వెంబడించేవారుగా చేయాలి ప్రభువును పోలి జీవించువారుగా చేయాలి అదే మన డ్యూటీ కాబట్టి శిష్యులు ఎవరి వెంట వెళ్ళాలి అనంటే అక్కడ మనం స్పష్టంగా చదువుతున్నాం మొదటి వచ్చినలో ఆయనను వెంబడించరి ఆయనను వెంబడించరి సరే రెండో మాట మనం చదువుతున్నాం రెండో మాట మనం ఏం చదువుతున్నాం అనంటే ఏడవ వచ్చిన చదివాము శిష్యులు ఆయన యొద్ధ ఉండాలి అక్కడ మాట చదువుతున్నాం ఆయన పన్నెండుగురు శిష్యులను తన యుద్ధకు పిలిచి అన్నాడు తన యుద్ధకు పిలిచి గురువుగారి యొద్ ఉండాలి శిష్యులు బోధకుని యొద్ శిష్యులు ఉండాలి అప్పుడే నేర్చుకోగలరు అంటే శిష్యుడు ఎప్పుడు గురువుకు బోధకునికి అందుబాటులో ఉండాలి యొద్ధ అనే మాట అందుబాటును చూపించే మాట ఆయనకు అందుబాటులో ఉండాలి మనకు ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తుంది అబ్రహమా అని పిలవగా అబ్రహాము చిత్తము ప్రభు అన్నాడు ఆ మాట సహాయకరము ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో మనము గమనిస్తున్నప్పుడు మంచి మాట మనము జ్ఞాపకంలో తెచ్చుకున్నాం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించినట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తమ ప్రభు అని అన్నాడు ప్రభువు పిలవగా అందుబాటులో ఉన్నాడు వచనము మరలా మనం చదువుతున్నాము పదే వచ్చినము దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలి అతను పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభువా అనిను అన్నాడు శిష్యుడు ఎలా ఉండాలి అంటే ఆయన యొద్ ఉండాలి అందుబాటులో ఉండాలి ఆయనకు గురువుకు అందుబాటులో ఉండేవాడు శిష్యుడు ఆది కాండం మూడో అధ్యాయంలో మనం చావుతున్నాము ఆదామా ఆదామా నీవెక్కడా అనంటే సమాధానం ఆలస్యంగా వచ్చింది కారణం ఏంటంటే దగ్గర లేడు అందుబాటులో లేడు నువ్వు అనంటే ఆదాము దేవునికి అందుబాటులో లేడు ప్రియులారా మనం జ్ఞాపకం పెడదాము వాస్తవంగా మనము పాపమును బట్టి దూరంగా ఉన్నామన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయంలో మీరు దూరస్తులు అన్నాడు పాపమును బట్టి దూరస్థులము అయితే ప్రభువు తన రక్తం చేత మనల్ని ఇప్పుడు సమీపస్తులుగా దగ్గరవారుగా చేశాడు శిష్యులుగా మనము ఎల్లప్పుడూ మన ప్రభు వారికి అందుబాటులో ఉండాలి దగ్గరగా ఉండాలి ఆయన పిలుపును మనం వినేవారుగా ఉండాలి ఆయన పిలుపుకు స్పందించేవారుగా ఉండాలి ఇక్కడ మనకు నేటి దినాల్లో మనము గమనిస్తున్న మరొక లోపం మనం చూస్తున్నాం అదేంటంటే ప్రభువు పిలుపు వినేవారు వారిని పిలిచినప్పుడు వారు దగ్గరకు వచ్చారు అని మనం చదువుతున్నాం తన యుద్ధకు పిలిచి అనే మాట మనం గమనిస్తున్నప్పుడు ఆయన పిలవగా వారు ఆయనకు సమీపానికి వచ్చారు దగ్గరకు వచ్చారు ఆయన సందేశానికి ఆయన పిలుపుకు ఆయన మాటకు వారు అందుబాటులో ఉన్నారు అలాగైతే ప్రభువు మాటకు ప్రభువు సందేశానికి మనం అందుబాటులో ఉన్నామా యశాగరంధం ఆరో అధ్యాయంలో పరలోకం నుండి ఒక పిలుపు వినబడుతుంది మా నిమిత్తం ఎవరు వెళ్ళును అనే పిలుపు వినబడుతుంది అనే ప్రశ్న వినబడుతుంది కేక వినబడుతుంది అప్పుడు సమాధానము ప్రభు అన్నాడు నేనున్నాను నన్ను పంపము అన్నాడు నేనున్నాను నన్ను పంపము ఆనాడు ఏషియా చెప్పిన మాట అది ఆయనకు వర్తిస్తుంది అదే సమయంలో అది మన ప్రభు అయిన క్రీస్తు కూడా వర్తిస్తుంది నేనున్నాను నన్ను పంపము ప్రియులరా మనము ఇందాక పెద్దలు ప్రభుదాస్ గారు ప్రకటన చేసినట్టుగా ఇది నాలుగు వేల తొంభై ఏడవ రోజు సంతోషం వరుసగా ఇన్ని దినాలు మనము దేవుని సందేశాలు ప్రతి ఉదయకాలం వింటూ ఉన్నాము అది ఇక్కడ మనకు సమస్య ఏంటంటే ఆ సందేశాలకు స్పందన ఏమైనా ఉందా అది చాలా ముఖ్యమైనది మనం వింటున్న సందేశానికి స్పందన లేకపోతే ప్రయోజనం లేదు ఇక్కడ మనం చదువుతున్నాము శిష్యులను పిలిచాడు వారికి అధికారం ఇచ్చాడు వారు చేయాల్సిన పని ఏంటో చెప్పి పంపించాడు వచ్చిన ముప్పైలో ఏం చదువుతున్నామంటే వారు చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి అని ముప్పై వచ్చిన చదువుతున్నాం ఆయన వారికి అధికారం ఇచ్చి ప్రమాణాలు ఇచ్చి సూత్రం ఇచ్చి వారికి కొన్ని నియమాలు వారికి నియమించి మీరు వెళ్ళి చేయండి అని చెప్పగా వారు వెళ్ళారు వారు పని చేశారు తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా మీరు చెప్పిన పని ఫలాని పలాని ప్రదేశాల్లో మేము చేసామని తిరిగి ఆయనకి రిపోర్ట్ అందజేస్తున్నారు శిష్యుడు ఎలా ఉంటాడు అని అంటే గురువు గారు చెప్పింది చేస్తాడని మనం ఇందాక అనుకున్నాం అలాగే వీరు చేశారు అలాగైతే మిత్రులారా మన జ్ఞాపకం పెట్టుకుందాము ప్రభు ఇక్కడేమో ఏడవ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు ప్రభు సందేశము వారికి కనపడుతుంది ప్రభు వారితో మాట్లాడడం మనం చూస్తుంది వారు తను అప్పగించే పనిలో వారు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇద్దరిద్దరిగా వారిని పంపిస్తూ వారికి అధికారం ఇచ్చి చెప్తున్నాడు మీరు ప్రయాణం కోసము రొట్టెనైనా జాలెనైనా సంచినైనా సొమ్మునైనా తీసుకుపోవద్దు చెప్పులు తొడుక్కోవద్దు రెండంగీలు వేసుకోవద్దు మీరు ఏ ఇంట ప్రవేశిస్తారు అక్కడే ఉండండి ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ పాదధువులు అక్కడ వదిలివేయండి అని వారికి కొన్ని నియమాలు చెప్పి పంపించాడు ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే ఆ నియమాలను వారు పాటిస్తున్నారు ఆయన చెప్పిన పని చేస్తున్నారు దేవుని గ్రంథంలో మనకు ఆయన చెప్పడము మనం చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే పాత నిమన గ్రంథంలో ద్వితీయ కాండంలో నిర్గమా కాండంలో మనకు మాట పదే పదే కనబడుతుంది అదేనండి ఆయన చెప్పింది చేస్తే మీకు ఫలాని 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 దీమైనలు ఉన్నాయి అని మనం గ్రంథంలో చాలు ఆయన చెప్పినవన్నీ చేస్తే మీకు ఫలాని 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 ధీమేనలు ఉన్నాయి ఆయన చెప్పినవి చేయకపోతే మీకు ఫలాని శాపాలు కూడా ఉన్నాయి అని రెండు మాటలు చెప్పాడు దీవెనకు శాపమునకు మధ్య ఒక చిన్న గీత ఏమిటి అంటే గురువు చెప్పిన సంగతి బోధకుడు చెప్పిన సంగతి చేయడము చేయకపోవడం ఆ రెండిటి మధ్య ఉంది గురువు గారు చెప్పిన సంగతి బోధకుడు చెప్పిన సంగతి యజమానుడు చెప్పిన సంగతి ఎవరైతే జరిగిస్తారో వారికి దీవెన ఎవరైతే జరిగించారో వారికి శాపము అని దేవుని గ్రంథం మనకు కనబడుతుంది అలా అయితే ఉదయకాల వేళ మనం ఈ సంగతి మనసులో పెడతాము మనము దీవించబడడం ఎలాగో అనంటే ఆయన చెప్పింది చేయడం ద్వారానే ఇచ్చే సందేశాన్ని విని ఆ ప్రకారము చేయడమే ఆ సందేశం కొంచెం కఠినమైంది ఆయన సందేశము ఆయన సూత్రము ఆయన నియమము కఠినమైంది అన్నాడు మీరు ప్రయాణం కొరలో ప్రయాణం కొరకు చేతికర్ర తప్ప చేతికర తప్ప మీరు రొట్టెని తీసుకోకూడదు ఒక సంచి జాలి మీద దగ్గర ఉండకూడదు సంచిలో సొమ్ము ఉండకూడదు చేతులకు చెప్పులు కాళ్ళకు చెప్పులు తొడకూడదు రెండంగీలు ఉండకూడదు ఇవన్నీ కొంచెం కఠినమైన నియమాలు కొంచెం కాదు చాలా కఠినమైన నియమాలు మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే ఇవన్నీ ఉంటాయి మన దగ్గర సంచి ఉంటుంది ఆహారం ఉంటుంది సొమ్ము ఉంటుంది కాళ్లకు కావలసిన భద్రత ఏర్పాటు చేసుకుంటాం కానీ ప్రభువు శిష్యులతో చెప్పాడు మీరు ఇవన్నీ ఏవి తీసుకు అన్నాడు కష్టం కదండి దీనికి లోపడ్డం చాలా చాలా కష్టం శిష్యుడు అంటే అలాగే ఉండాలి శిష్యుడు అంటే అలాగే ఉండాలి కఠినమైన నియమాలను అనుసరించేవాడుగా ఉండాలి కఠినమైన నియమాలు అనుసరించేవాడు కఠినమైన నియమాలు అనుసరిస్తేనే మనం బలమైన వారిగా తయారవుతాం ఆర్మీ వాళ్ళని మనం ఎరుగుదాం నడిపించే భర్ణవాసన్న గారు ఆర్మీ మనిషి మీరు వ్యక్తిగతంగా పర్సనల్గా అడగండి ఆర్మీ ట్రైనింగ్ ఎలా ఉంటుందో చెప్తారు ఆర్మీ ట్రైనింగ్ చాలా టఫ్గా ఉంటుంది మా ఫ్రెండ్ ఉండేవాడు వాడు ఆర్మీ సెలెక్షన్ అయిన తర్వాత మధ్యలో పారిపోయి వచ్చాడు ఎందుకు వచ్చేవారంటే వాళ్ళ నియమాలు నేను పాటించలేదు నా వల్ల కాదు అన్నాడు నా వల్ల కాదు ఆ నియమాలు పాటించిన వాడే ఆర్మీ సైనికుడు అవుతాడు వాళ్ళే యుద్ధానికి సరిపోయేవారు వారే పోరాటానికి సరిపోయేవారు వారే శత్రువును ఎదిరించేవారు అట్లాగైతే ఉదయకాల సమయంలో సంఘాల్లో మనము పోరాడంలో సంఘాల్లో మనము ప్రభువు కోసం నిలిచి పోరాడంలో తేడా ఎక్కడుంది అనంటే తేడా ఇక్కడే ఉంది గురువు గారు చెప్పిన నియమాలు కఠినమైన కఠినమైనవి అన్నట్టుగా కనబడే నియమాలు మనం అనుసరించకపోవడమే మనకు కూడా పోరాటం ఉంది మనం ఆ సంగతి మర్చిపోకూడదు రెండవ మాట చదువుదాము మనకున్న పోరాటం ఏమిటి అంటే మనం ఎరిగిన మాటి నేను అవసరం కోసం ఊరికెలా జ్ఞాపకం చేస్తున్నాను యువదోపత్రిక మూడవ వచనంలో ఇలా మనం చదువుతున్నాం యుధపత్రిక మూడవ వచనంలో ప్రిలరా మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవల్లని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచు ఉండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవల్లని మిమ్మును వేడుకొనచు మీకు వ్రాయిచు ఉన్నాను చాలా పోరాటాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు తన పిల్లలకు అప్పగించాడు అందులో ఒక పోరాటం ఏమిటి అని అంటే బోధ కొరకు ప్రభువు అప్పగించిన బోధ కొరకు పోరాడండి అన్నాడు నేడు మనము సంఘాల్లో ఓడిపోయింది ఇక్కడే ప్రభు అప్పగించిన బోధ దగ్గర చేతులు ఎత్తేశాం మనుషులను సంతోష పెట్టడానికి మనము చేతులు ఎత్తేసాము మనుషుల సంతోషం కోసము ప్రభు బోధను డైల్యూట్ చేస్తున్నాం కఠినమైంది అనుసరించడం కష్టము అని అనుకుంటున్నాం మనకు ఈ మార్చి నెల వచ్చేసింది కదా ఇరవై తొమ్మిదో తారీఖు అనేక సంఘాలు గుడ్ ఫ్రైడే అనే పేరును కూడుకోవడము ఏడు మాటలు చెప్పుకోవడము మూడు గంటల దాకా ఉండడము ఇలాగ మనకు మన సంఘాల్లో కూడా వాక్యక్రమాన్ని అనుసరిస్తున్నామనే సంఘాల్లో కూడా ఈ పండుగ నియమాలు మనం గమనిస్తూ ఉంటాం ఏమయ్యా ఎందుకు ఇవి గ్రంథం మనకు ఆజ్ఞాపించడం లేదు కదా అపోస్తులను అనుసరించలేదు కదా మన పితరులు వీటిని అనుసరించలేదు అంటే పక్క సంఘాలకు పోతున్నారన్న విశ్వాసాలు అంటున్నారు పెట్టే చర్చలకు వెళుతున్నారు అందుకని వాళ్ళు ఎక్కడికో పోవడం ఎందుకు మనమే పెడితే సరిపోయింది కదని పెడుతున్నామన్నారు మంది తెలివిగా సెలవు రోజే కదా కూడుకుంటే తప్పేముంది అని అంటున్నారు సెలవు రోజు కూడుకోవడంలో తప్పు లేదు కానీ గుడ్ ఫ్రైడే అనే పేరుతో కూడుకోవడమే తప్పు సెలవు రోజు కూడుకోవడం తప్పు కాదు నియమము ఎప్పుడైనా కఠినంగానే ఉంటుంది నియమం కఠినంగానే ఉంటుంది శిష్యుడు కఠినమైన నియమానికి లోబడితేనే అతడు సరైన ఆకారానికి వస్తాడు సరైన ఆకారానికి వస్తాడు మన శరీరాలు లావెక్కిపోయి పొట్టలతో ఉన్నాయి మనకి కారణం ఏంటి అని అంటే మనం ఎక్సర్సైజ్ చేయడం లేదు ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా కఠినమైంది తిని కూర్చోవడం చాలా సులభమైంది ఏమంటే కాదంటారా తిని కూర్చోవడం చాలా ఈజీ దానివల్ల శరీరం ఎక్కడెక్కడో పెరిగిపోతూ ఉండడము మనం ఇప్పుడు బాధపడుతున్నాం బా ఎందుకు చేసాం అబ్బాయి పని అని కానీ ఎక్సర్సైజ్ చేయడము కఠిన నియమాలు పాటించడం ద్వారా దేహం ఆరోగ్యకరంగా ఉంటుంది దేహం ఆరోగ్యకరంగా ఉంటుంది సంఘాలు కూడా దైవిక నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటాయి మనం అది నష్టమేమో అనుకుంటాం కానీ నష్టం కాదు వెళ్ళిపోతారేమో అనుకుంటాం కానీ వెళ్ళిపోతే మంచిదే రైతులుగా మనకు అందరికీ తెలుసు ధాన్యం పండించినప్పుడు దాన్ని మనం తూర్పారబడతాం ఎందుకు తేలికైనవి పనికిరానివి తాలు గింజలన్నీ వెళ్ళిపోవాలని తూర్పారు పట్టాలి ప్రభుత్వంకి శిష్యులతో ఈ మాటలు ఎందుకు చెప్పాడు వారిని కష్టపెట్టాలనేది ఉద్దేశం కాదు ఆయన ఆహారం లేకుండా డబ్బు లేకుండా కాళ్ళకు చెప్పులు లేకుండా అంటే ఇస్రాయేల్ దేశంలో పాలస్తీనా దేశంలో పగటి చాలా తీవ్రమైన ఎండ ఉంటుంది పగలు బాగా తీవ్రమైన ఎండ ఉంటుంది రాత్రి తీవ్రమైన చలి ఉంటుంది అవంతా ఎక్కువగా రాళ్ళు ఇసుకతో కూడిన ప్రదేశం ఒకవైపు ఎంత సస్యశ్యామలంగా ఆ ప్రదేశం పండుతుందో అదే సమయంలో అది గుట్టలు రాళ్లతో కూడిన ప్రదేశాలు ముళ్ళతో కూడిన ప్రదేశాలు ఆ ప్రదేశాలు వెంట వారు నడుచుకుంటూ వెళ్ళాలి కాళ్ళకు చెప్పులు లేకుండా ఈ నియమము ప్రభు పెట్టడానికి కారణం ఏంటి అని అంటే శిష్యుడు తన మాటకు విధేయుడు అవుతాడా కాదా పరీక్ష రోమపత్రికలో ఒక మాట అంటాడు చూడండి చదుదాం ఆ మాట సహాయకరము అపోసరా నేను పావులు గారు రోమిలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట జ్ఞాపకం వస్తుంది బహుశా పన్నెండవ అధ్యాయం అనుకుంటా రోమపత్రిక పన్నెండవ అధ్యాయము రైట్ పన్నెండు కాదు క్షమించండి ఐదవ అధ్యాయానికి రండి ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు ఐదవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగచేయనని ఎరిగి శ్రమల ఎందు అత అన్నాడు ఏ మాట మనం పట్టుకున్నాం ప్రభు ఎందుకు వారికి శ్రమ పెడుతున్నాడు వారిని ఆహారం లేకుండా కాళ్ళకు చెప్పులు లేకుండా జేబులో డబ్బులు లేకుండా ఒంటి మీద ఉన్న వస్త్రాలు కాకుండా రెండు వస్త్రాలు లేకుండా వారిని ఎందుకు కఠినమైన నియమంతో వారిని పంపిస్తున్నాడు అని అంటే ఇక్కడ మనం చదువుతున్నాము శ్రమ ఓర్పును పుట్టిస్తుంది ఓర్పు పరీక్షను పుట్టిస్తుంది పరీక్ష నిరీక్షణను అన్నాడు నిరీక్షణ అనే దగ్గర రెండు అంకె వేసుకుంది ఏమన్నా అంటే శీలము అన్నాడు శీలము అని అంటే గుణము పాలిడ్ శీలము అంటే అర్థం ఏంటంటే గుణం పరీక్ష మనకు గుణాన్ని కలవ చేసేది అందుకే శ్రమల ఎందు అతిశయపడదు అన్నాడు శ్రమల ఎందు అతిశయపడదు పరి శ్రమ లేకపోతే ఓర్పు తెలియదు ఒక వ్యక్తి ఎంత ఓర్పు కలిగిన వాడు కనుగొనాలంటే శ్రమ ఉండాలి నేను ఎప్పుడో ఒక చిన్న కథ చదివాను ఆ కథలో ఇలా ఉంది ఒక ఆయన చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ అట తపస్సు చేస్తూ ఉంటే ఒక యవనస్తుడు వెళ్ళి ఆయనకు దండం పెట్టి స్వామి మీరు ఎందుకోసం తపస్సు చేస్తున్నారు అని అంటే శాంతంగా బ్రతకడానికి అని అన్నాడట కోపం లేకుండా శాంతంతో నెమ్మదితో బ్రతకడానికి అని అక్కడ అటు పోయి వచ్చి ఓ పది నిమిషాలకి మళ్ళీ వచ్చాయని కదిలిచ్చి స్వామి మీరు ఎందుకు తపస్సు చేస్తున్నారు అనంటే ఇందాక చెప్పాను కదయ్యా శాంతంగా బ్రతకడానికి అన్నాడంట మళ్ళీ ఒక బాగుంటు అడి వచ్చి మళ్ళీ ఆయన కదిలిచ్చాడు స్వామి మీరు ఎందుకు తపస్సు చేస్తున్నారు అనంటే బుద్ధి లేదంటారా నీకు ఇందాక చెప్పాను కదా నేను అని ఆ పిల్లాడు మీద కోపడి కరా తీసుకుందనుకున్నాడు ఆయన పేరేమో శాంతంగా ఉండడానికి ఓర్పుతో ఉండడానికి సహనంతో ఉండడానికి తపస్సు చేస్తున్నాడు కానీ ఒక యవనస్తుడు మూడు సార్లు డిస్టర్బ్ చేసేసరికి ఆయన ఓర్పు పోయింది అలా ఉండకూడదు మనం కష్టం అది చాలా చాలా కష్టం నా బోటోడికి ఇంకా చాలా కష్టం అయినా వాక్యం చెబుతూ ఉంది మనము శ్రమలో ఓర్పు నేర్చుకుంటాము ఓర్పు మనల్ని పరీక్షను ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేస్తుంది ఓర్పు పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది పరీక్ష మన గుణాన్ని తెలియజేస్తుంది మనము గుణ సంపూలన చేస్తుంది పరీక్ష అందుకే ప్రభువు తన శిష్యులు గుణవంతులు కావాలని ఇష్టపడ్డాడు అందుకే వారికి కఠినమైన నియమాలను ఆయన అందించాడు వారు అందులో సక్సెస్ అయ్యారు అందుకే వారు ముప్పై ఏమన్నారు ఏమన్నారంటే అయ్యా మీరు చెప్పినట్టుగా మేము చేశాం మీరు చెప్పినట్టుగా చేశాము మీరు చెప్పినట్టుగా మేము చేస్తూ ఉండగా మీరు చెప్పినట్టుగా మేము ఉండగా కొన్ని అద్భుతాలు జరిగాయని వారికి ఆయన ఆయనకు వారు సమాచారం అందించారు తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేశారు ఇది బ్రిలారా మన ప్రభువు మన నుంచి కోరేదాన్ని మనము అనుసరిద్దాం మూడవదిగా మనం ఏం చదువుతున్నాము నాలుగో మూడవ మాట మనం ఏం చదువుతున్నామండి ఇందులో మనం యాభై రెండవ చంలో చదువుకున్నాము అయినను వారి హృదయము కఠినము అయిన గనక వారు రొట్టెను గుర్చిన సంగతి గ్రహింపలేదు అన్నాడు యేసు ప్రభు వారు వారిని మనం ఉపయోగంలో చదువుకున్నాము వారు వచ్చి వారు చేసిన కార్యాలను గురించి చేసిన బోధనల గురించి ప్రభువుకు చెప్పగా ఆయన మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అన్నాడు వారు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ప్రజలు ఆయన అరణ్యంలో ఉన్నారని ఎరిగి ఆయన దగ్గరకు వచ్చారు వారిని చూసిన ప్రభువు వారికి బోధించి వారికి ఆహారం పెట్టాలి ఎలా చేద్దాం అన్నాడు వారి మధ్య ఉన్న రెండు చేపలు క్షమించండి ఐదు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆయన ఆశీర్వదించి అక్కడున్న ప్రజలు వాళ్ళందరికీ ఆకలి తీర్చాడు అందులో పురుషులు ఐదు వేలని మనం చాలా అలాగో అద్భుతమైన కార్యము ప్రభువు చేశాడు వారందరూ ఆహారం తిన్నారు పన్నెండు గంపలు మిగిలాయి వెంటనే ప్రభు ఏం చేశాడంటే అంటే జన సమూహాలను పంపేశాడు శిష్యులను కూడా పంపించేశాడు ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు శిష్యులు ధోని ఎక్కి వెళుతూ ఉన్నారు గాలి ఎదురైంది ధోని నడపడం కష్టమైంది ప్రభు ఆ నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు వారు ప్రభువును చూసి వారు భూతం అనుకుని భయపడ్డారు కేకలు వేశారు అయితే వారు గుర్తించిన తర్వాత ఆయనను చేర్చుకున్నారు మత పద్నాలుగు అధ్యాయంలో పేదరు ప్రభు నీవే అయితే నేను కూడా నడుస్తానన్నాడు ప్రభు పేదరు నడవమన్నాడు పేదరు నడిచాడు గాలిని సముద్రాన్ని చూసి సాగిన పేదరును ఆయన పైకి లేవనెత్తాడు అయితే ఇక్కడ సంగతి ఏంటంటే ఆయన సముద్రం మీద నడిచి వచ్చిన దృశ్యాన్ని చూసి సముద్రం మీద నడిచి వచ్చిన దృశ్యాన్ని చూసి ఆయన ఎవరో వారికి ఇంకా అర్థం కాలేదు అందుకే వారు మిక్కిలి విభ్రాంతి నొందిరి అని యాభై ఒకటో వచనంలోను అయినా వారు సంగతి గ్రహింపలేదు అని యాభై రెండో వచనంలోను మనం చాలు వారు విభ్రాంతి నొందిరి వారు సంగతి గ్రహింపలేదు యేసుక్రీస్తుని గురించి వారికి ఇంకా సరిగా అర్థం కాలేదు ఆయన ఎవరు ఆయనకున్న ఈ శక్తి సామర్థ్యాలు ఏంటి ఎలా నీటి మీద నడుస్తున్నాడు ఎలా ఐదు రొట్లు రెండు చేపలు ఇన్ని వేల మంది ఆశీర్వదించడానికి పంచుతున్నాడు ఎవరియనా అన్న సంగతి వారికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు అది కొంత మనం విచారించవలసిన సంగతి వీళ్ళ మనం చాలా పర్యాయాలు ప్రభువు కార్యాలు చూస్తూ ఉంటాము అనుభవిస్తూ ఉంటాము వాటిని చూచి ఆనందిస్తూ ఉంటాము అనుభవించి ఆనందిస్తూ ఉంటాము కానీ ప్రభు మనకు చాలాసార్లు అర్థం కాడు కారణం ఏంటి అని అంటే ఇక్కడ మనం చదువుతున్నాము హృదయము కఠినము అయిన గనక వారు సంగతి గ్రహించలేదు ముగింపులో మనం ఈ మాట మనసులో పెట్టుకున్నాము సంగతులు గ్రహింపులోనికి రాకపోవడానికి కారణం సంగతులు గ్రహింపకపోవడానికి కారణము హృదయము కఠినం కావడము అనే మాట మనం చూస్తున్నాం సంఘాల్లో వాక్య సత్యము అనేక మంది అంగీకరించకపోవడానికి కారణం లేఖనము చెబుతున్న లేఖనాన్ని అంగీకరించకపోవడానికి కారణం ఏమిటి అనంటే హృదయము కఠినం కావడం హృదయము కఠినము ఆయన మనం ఇస్రాయేలు చరిత్ర మనం చూస్తున్నప్పుడు వారు ప్రభువు చేసిన ఎన్నెన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చూచారు ప్రభు బోధలు వారు విన్నారు ప్రవక్తల ద్వారా వారు సందేశాలు విన్నారు అయినప్పటికీ వారి హృదయము కఠినంగా ఉన్న కారణం చేత వారు సంగతి గ్రహించలేదు సంఘాల్లో ఈనాడు మనం కనబడుతున్న లోపం ఇదే క్రైస్తవ్యంలో మనకు కనబడుతున్న లోపం ఏమిటి అని అంటే సంగతి గ్రహించలేదు సంగతి గ్రహించలేదు అనే మాట మనం ఆగుదాం అక్కడ సంగతులు గ్రహిస్తున్నామా గ్రహించడము అంటే ఏంటంటే మనము సిమెంట్ రోడ్డు మీద నీళ్లు పోసాము మట్టి నేల మీద కూడా నీళ్లు పోసాము ఏం జరుగుతుంది చెప్పండి సిమెంట్ రోడ్డు మీద పోసే నీళ్ళు అలాగే ఉంటాయి మట్టి నేల మీద పోసే నీళ్లు భూమి లోపలికి వెళ్ళిపోతాయి కారణం ఏంటి అని అంటే సిమెంట్ లేయరు నీటిని లోపలికి పోనీయదు మట్టి నీటిని ఆకర్షిస్తుంది లేక నీటిని పీల్చుకుంటుంది అందుకే సిమెంట్ రోడ్డు మీద పంట పండదు మట్టి నేల మీద పంట పండుతుంది నీటిని గ్రహిస్తుంది కాబట్టి అలాగైతే ప్రియులరా సంగతి గ్రహించకపోతే ఫలితం దక్కదు మనము ఫలించవారుగా ఉండము అని మనం జ్ఞాపకం పెడదాం సంగతులు గ్రహించకపోతే ఫలించేవారుగా ఉండము ప్రభు ఏం కోరుకున్నాడంటే యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన ఒక మంచి మాట అక్కడ వాడాడు వ్యూహాన్ గారి ద్వారా ప్రభు మనతో ఇచ్చిన ఒక మంచి మాట మన జ్ఞాపకం చేసుకున్నాం రండి యోహాను వ్రాసిన స్వార్త పదిహేనవ అధ్యాయంలో ఐదవ వచనం ఐదవ వచనంలో లేక నేను అక్కడక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను రెండవ వచనంలో ఏమన్నాడు అంటే నాలో ఫలింపని ప్రతి తీగే అన్నాడు నాలో ఫలింపని ప్రతి తీగే రెండవ వచనం మధ్యలో చదువుతున్నాను ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలేనని అన్నాడు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలేనని అన్నాడు ఐదవ వచనంలో ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు ఎవడు ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అన్నాడు బహుగా ఫలించును వచనము ఎనిమిది మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు అన్నాడు ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు ఈ వరుస మనం మనసులో పెడదాం నాలో ఫలింపని తీగ అన్నాడు రెండవ వచనంలో ఫలింపని తీగలుగా ఉండకూడదు అది ప్రభు కోరిక ఎలా ఉండాలి రెండవ చాలా మనం చదివాము ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలి అన్నాడు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలి వచ్చిన ఐదులో ఏం చదువుతున్నాం అనంటే మీరు బహుగా ఫలించాలి అన్నాడు ఎక్కువగా ఫలించాలి బహుగా ఫలించాలి కారణం ఏంటి అనంటే మీరు ఎంత ఫలిస్తారో దాన్ని బట్టి నా తండ్రి మహింపరచబడతారు మీరు ఎంత ఫలిస్తారో దాన్ని బట్టి ప్రజలు మీరు నా శిష్యులు అని గ్రహించెదరు అన్నాడు అన్నమాట మన జ్ఞాపకం అంటే మీరు నా శిష్యులగుదురు అనే మాట మనం చాలు అట్లయితే ప్రియులరా ప్రభువు శిష్యులము అని పిలవబడాలి అని అంటే బహుగా ఫలించాలి తండ్రి మహిమపరచబడాలి అంటే బహుగా ఫలించాలి ఆయన ఎందు మనము ఫలింపని తీగలుగా ఉండకూడదు ఇక్కడ వీరు హృదయము కఠినమైంది అందుకే సంగతి గ్రహించలేదు అన్నాడు కఠినమైతే ఫలింపు ఉండదు అని మనసులో పెడదాం కఠినమైతే ఫలింపు ఉండదు ప్రభు పిల్లలుగా ఆయన మన నుంచి ఆశిస్తున్నాడు మనం ఫలించవారిగా ఉండాలి బహుగా ఫలించాలి ఎక్కువగా ఫలించాలి యేసు ప్రభు వారు ఉపమానము విత్తనాల ఉపమానం చెప్పినప్పుడు ఆయన అన్నాడు యోగ్యమైన మనస్సుతో వాక్యమును అంగీకరించేవాడు ఫలిస్తాడు అన్నాడు యోగ్యమైన మనస్సు అనంటే మెత్తన చేయబడిన మనస్సు అట్లయితే మన జీవితాల్లో అనుదినము మనం వినే లేఖనాలు మనం చదివే లేఖనాలు ఫలింపులోనికి రాకపోతే విని ప్రయోజనం లేదు మనం వినేవి ఫలింపులోనికి రాకపోతే విని ప్రయోజనం లేదు అప్పుడప్పుడు మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా మనం ఒక రిపోర్ట్ చూస్తాం మన ఆరోగ్యాలు సరిగా లేనప్పుడు డాక్టర్ పరీక్ష చేసి కొంతమందికి రిపోర్ట్ చెప్తారు అదేనంటే మీరు యూరిన్ పోస్తున్నప్పుడు మీ మీ యూరిన్లో మీ బాడీలోని విటమిన్లు పోతున్నాయి అందుకే మీకు ఆరోగ్యం సరలేదు అని కొందరికి రిపోర్ట్ వస్తుంది విన్నారు ఎప్పుడైనా మీ యూరిన్లో నుండి మీ దేహంలో ఉన్న విటమిన్స్ వెళ్ళిపోతున్నాయి అందుకే మీకు ఆరోగ్యం సరిగా ఉండట్లేదు నోట్లో నుంచి తింటున్నాము యూరిన్ ద్వారా విటమిన్లు పోతున్నాయి అందుకు ఆరోగ్యం సరిగా ఉండట్లేదు లేఖనము మన జీవితాల్లో ఫలింపులోనికి రాకపోతే అలాగే ఉంటుంది ఏసు ప్రభువు చేసిన కార్యాలు శిష్యులు చూశారు కానీ చాలాసార్లు వారు సంగతి గ్రహించలేదు మన లేఖనాల్లో పలు పర్యాలు మనం చూస్తాం ఆయన పులిపిండిని గురించి చెప్తే రొట్టెల సంగతి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు పరిశీలన గురించి జాగ్రత్త పడండి పరిశీలన పులిపిండి విషయమై జాగ్రత్త పడని అంటే మనం రొట్టెలు తెచ్చుకోలేదు అందుకే ప్రభు ఏ మాట చెబుతున్నాడని వాళ్ళు రొట్టెల సంగతి ఆలోచన చేస్తారు అంటే ప్రభువు చెప్పే మాట వారు అనుసరి వారు గ్రహించే మాట వేరువేరుగా ఉంటుంది కారణం ఏంటి అని అంటే హృదయము కఠినము ఆయన శిష్యుల జీవితాల్లో మనము అనుకూలమైనవి ప్రతికూలమైనవి రెండు చూసాము శిష్యులు ఆయన వెంబడి వెళ్ళారు శిష్యులు ఆయన చెప్పింది విన్నారు చేయమన్నవి చేశారు శిష్యులు ఆయన చేసిన కార్యాల్లో వారు సంగతి గ్రహించలేదు అనే మాట మనం గమనిస్తున్నాం మన జీవితాల్లో మనము అనుకూలమైనవి ప్రతికూలమైనవి మన జీవితాల్లో ఏ ఉన్నాయో పరిశీలన చేసుకొని అనుకూలమైన వాటిని బట్టి ప్రభువు స్తోత్రము ప్రతికూలమైనవి ప్రభువుకి ఇష్టం లేనివి కఠినమైనవి మన జీవితాల్లో ఉంటే సరి చేసుకుంటే మనకెంతైనా మంచిది అలా చేయడానికి ప్రభు తన కృప మనకందరికీ దయచేయనిగాక చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం మహిమగల తండ్రి మీకు స్తోత్రాలు నిలుస్తున్నాం ఉదయకాలం మా ముందుంచిన తలంపులను దీవించండి లేఖన క్రమంలో లేఖన సత్యములో మేకరకు శిష్యుల వలె నిలిచి సాగడానికి ఫలించడానికి పనిచేయడానికి సంగతులు గ్రహించడానికి కృప చూపించమని ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వారందరినీ మీ దయకు అప్పగిస్తూ నిర్వహిస్తున్న వారిని దీవించి బలపరచమని యేసు ప్రభువు నామల్లు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి చక్కటి వాక్య పరిశ్రయ మమ్మల్ని తీసుకొచ్చిన ప్రియులు ఆ ప్రభాకరణకు కాన్ఫరెన్స్ తరపున ప్రేమందరములు ఆ లేఖనాలు మనం ఇంతవరకు విన్నాం బోధకులు ఎలా ఉండాలి శిష్యులు ఎలా ఉండాలి దేవునికి అందుబాటులో ఉండాలి అనే విషయాలు అందుబాటులో కాదు ధ్యానించే విషయంలో మరి ఎలా ఉండాలి ప్రభు మాటకు లోబడి అనే విషయాలు లోబట్ట వల్ల లాభం ఏంటి లోబడకపోవటం వల్ల నష్టం ఏంటి విషయాలు మన ముందుకు తీసుకొచ్చారు మరి మంచిది నాకు వాక్యాన్ని విన్నాము వాటి గ్రహించి అలాగ నడుచుకుంటారు ప్రభు చూపును కాక మన మధ్య మరి ఆసిఫాబాదు నుంచి దేవుని సేవకులు జాన్పాల్ ఉన్నారు ప్రార్థించాలని కోరుతున్నాం

వర్ధన్ రావు అన్నా జేపీ వర్ధన్ అన్మిట్ అవ్వండి వర్ధన్ అన్న కూడా అడ్మిట్ అవ్వలేదు ఓకే మరి పేరు ఆ ఉన్నారు ప్రేమగల మా ప్రియా పప్పు తండ్రి మహోన్నతుడు దేవా నీ స్తోత్రములు వందనాలనైనా సర్వాధికారైన మా తండ్రి నీకు స్తోత్రములు ఇది కూడా మరి ఉదయ కాలాన మా ప్రభాని దాసుని నిలబెట్టి మరి మా తండ్రి నీవు మరి మాత్రండి సంఘాలకు కావలసిన వర్తమానాన్ని మరి తండ్రి నీవు మాతో మాట్లాడడానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అవును తండ్రి శిష్యులుగా ఎలాగో లోబడాలి ఎలాగో నడుచుకోవాలని మరి మాత్రండి నేనా నీవు అందించిన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అవును మా తండ్రి మేము విన్న వాక్య ప్రకారం నడుచుకోవడానికి కృప చూపించమని నీకు విధేయులుగా నీకు లోబడి జీవించడానికి నా ప్రభు కృప అనుగ్రహించమని నేను ఆవనకి ఘనత మహిమ ప్రభావాలు కలిగించుకుని చేయవచ్చినప్పుడు వీళ్ళందరిని బట్టి నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు నామణ స్తుతించి ప్రార్థించి కొడుకు ముగించుకుంటున్నా మా పరమ తండ్రి మరి రెడ్డమ్మన్నకు శివారెడ్డి అన్నకు కాన్ఫరెన్స్ తరఫున వందనాలు అలా ప్రారంభ ప్రారంభం చేసిన మరి పాట పాడి వినిపించిన చంద్ర అన్న వాక్య నిమిత్తం ప్రార్థించిన ఇజ్రాయెల్ అన్నకు కూడా ప్రేమ వందనాలు విశేషంగా మన మధ్య దినం నిలబడి దేవుని వాక్యం అందించిన ఈ ప్రభాకర్న్న మార్కుపురం నుంచి మరి అన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నాకు సమయాన్ని అప్పజెప్పినా దేవుని దాసులు బంద బస్ అన్నకు తెలియజేసి సమయాన్ని అన్నకు అప్పచెప్తున్నారు